हलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू बाइकर्स बॉयज़ तेलुगुलो फ्रेंड्स वीडियो चेसी सुजुकी नुंचि ओक कोत्त वेहिकल अयिते लॉन्च अयिंदी 125 सीसी सेगमेंट लो स्कूटर लॉन्च अयिंदी सुजुकी एविनिस सो एक्सक्लूसिव रिव्यू मन ानल्लो अयिते उंटुंदी सो ई रोजु ई वीडियो की वॉक अराउंड डीटेल गा अलागे वेहिकल ओक पर्फॉर्मेंस एंडी ఈ బైక్కి వేరే బైక్కి కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నాయా కాంపిటీటర్ మార్కెట్లో సో ఏది పర్చేస్ చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో మెయిన్గా ఈ వెహికల్ గురించి అంతా తెలుసుకుందాం ఈ వీడియోలో సో దానికంటే ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ సో ఫ్రెండ్స్ ఈ బైక్ వచ్చేసి మనకు మెయిన్గా 125 సీసీ స్కూటర్ సుజుకి యావినిస్ అని అంటారు కొత్తగా పేరు కొత్త స్కూటర్ డిజైన్స్ అంతా కూడా డిఫరెంట్గా సుజుకి వాళ్ళు ఎప్పుడు ట్రై చేయని విధంగా అయితే డిజైన్స్ అన్నీ ట్రై చేశారు సో ఎక్స్ప్లోర్ చేయడానికి మనం మ్యాక్సిమం ట్రై చేద్దాము సో ముందుగా ఈ స్కూటర్ మెయిన్ కాంపిటీటర్ గురించి మాట్లాడితే కాంపిటీషన్ మార్కెట్లో వచ్చేసి 4 బైక్స్కి అయితే ఇవ్వచ్చు ఫస్ట్ వచ్చేసి యాక్టివా 125 సెకండ్ వచ్చేసి మనకు జూపిటర్ వస్తుంది అండ్ దాంతోపాటు ఫ్యాసినో వస్తుంది దాంతోపాటు యాక్సిస్ 125 సో నేను డిజైన్స్ గురించి మాత్రమే కంపేర్ చేయట్లేను నేను ఇంజన్ పరంగా 125 సీసీ సెగ్మెంట్లో ఉన్న బైక్ కంపారిజన్లో 4 బైక్స్ అయితే వస్తాయి సో యాక్టివా 125 జూపిటర్ ఫ్యాసినో యాక్సిస్ సో ఈ నాలుగు కూడా మెయిన్ కాంపిటీటర్ 125 సీసీకి అయితే వస్తాయి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో కాకపోతే ఈ బైక్ మెయిన్గా మాట్లాడినట్టయితే ఆ బైక్స్ అన్నీ కూడా మనకు క్లాసీ లుక్లో అనేవి ఉంటాయి సో ఈ బైక్ వచ్చేసి మనకు స్పోర్టియర్ లుక్ ఉంటుంది సో క్లాసీ లుక్ బైక్స్ అనేవి మనకు మెయిన్గా ఏజ్ పర్సన్స్ కానివ్వండి లేదంటే సీనియర్ సిటిజన్స్ ఆఫీస్ పర్పసెస్ దీనికైతే యూసేజ్ ఉంటుంది బట్ అలా వద్దు మనకు 125 సీసీ సెగ్మెంట్లోనే మంచి స్పోర్టియర్ లుక్ షార్పర్ అలాగే గ్రాఫిక్ డిజైన్స్ అన్నీ కూడా కావాలి అనుకున్నట్టయితే యావినిస్ 125 సో మెయిన్గా ఈ యావినిస్ 125 సీసీ సెగ్మెంట్లో ఈ బైక్ పర్చేజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూత్ని అట్రాక్ట్ చేసే డిజైన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ సో కలర్ ట్రీట్మెంట్ స్పెషల్ ఎడిషన్స్ కానివ్వండి రేసింగ్ ఎడిషన్ ఉంది ఇందులో మనకు ఆప్షన్గా స్టిక్కరింగ్ గ్రాఫిక్స్ అలాగే షార్పర్ ఎడ్జెస్ సో ఇవన్నీ కూడా యూత్ని అట్రాక్ట్ చేయడానికి సుజుకి వాళ్ళైతే లాంచ్ చేశారు సో పోనీ మరి యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారంటే ఈ బైక్కి సంబంధించి ఇంకేదైనా సేమ్ లుక్స్తో ఉందా అంటే డెఫినెట్గా ఉంది మనకు టీవీఎస్ ఎన్టార్క్ 125 కూడా వస్తుంది కాంపిటీషన్ సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ బైక్ అండ్ ఎన్టార్క్ రెండు కూడా సిమిలర్ డిజైన్స్ ఉన్నాయి సో మరి ఏది పర్చేస్ చేయాలి అని సో సిమిలర్ డిజైన్స్ ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది సో పర్ఫార్మెన్స్ కానివ్వండి కంఫర్ట్ కానివ్వండి వాల్యూ ఫర్ మనీ సో ఈ మూడు మనం దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే యావినిస్ పర్చేస్ చేయాలా టీవీఎస్ ఎన్టార్క్ పర్చేస్ చేయాలా అనేది వెళ్ళాలి సో ఇదే సెగ్మెంట్లో మనం 125 సీసీలో మాట్లాడుతున్నాం కాబట్టి సుజుకి వాళ్ళు సక్సెస్ఫుల్గా యాక్సిస్ 125 అయితే చూడొచ్చు మనము సో యాక్సిస్ 125 చాలా సక్సెస్ఫుల్ అయింది సుజుకి నుంచి సో ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ నుంచి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్ని పర్ఫార్మెన్స్ ఇంజన్ కానివ్వండి పవర్ కానివ్వండి టార్క్ అన్నీ కూడా సేమ్ మనకు యావినిస్లో అయితే తీసుకున్నారు సో అదే సక్సెస్ఫుల్ ఫార్ములా అని యావినిస్ పైన అప్లై చేశారు సో ఈ 125 సీసీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్సిస్ 125 సీసీని మనకు ఇందులో కూడా ఇన్స్టాల్ చేశారు సో ఇందులో బిహెచ్పి కానివ్వండి పవర్ కానివ్వండి టార్క్ కానివ్వండి అంతా కూడా సేమ్ మనకు యాక్సిస్లో ఏదైతే ఉంటుందో సేమ్ మనకి ఇందులో కూడా లభిస్తుంది ఇంకా యాక్సిస్ 125 నుంచి తీసుకున్న విషయాలు మాట్లాడినట్టయితే ఫ్రంట్ మనకు సస్పెన్షన్ సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ యాక్సిస్ 125 నుంచి అండ్ దాంతోపాటు రేర్ వచ్చేసి మనకు స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ సో ఈ రెండు కూడా మనకు యాక్సిస్ 125 నుంచి అలాగే బర్గ్మైన్ నుంచి రెండింటి నుంచి సిమిలర్గా క్రాస్ బిట్ చేసి మధ్యలో ఒక వెహికల్ని తీసినట్టయితే అది యావినిస్ అవుతుంది సో ఇంకా యాక్సిస్ 125 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యాక్సిస్ 125లో ఓల్డర్ లుక్ చూడొచ్చు అందులో మనకు స్టీల్ వీల్స్ ఉంటాయి టాప్ మోడల్ కూడా బట్ యావినిస్ విషయం వచ్చే వరకు మనకు అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు సో యూత్ని అట్రాక్ట్ చేసే డిజైన్స్ కానివ్వండి ఫ్యూచర్స్ అన్నీ కూడా మనకు యావినిస్లో అయితే ఇన్స్టాల్ చేస్తారు సో ఈ అలాయ్ వీల్స్ అనేది మనకు ఇందులోనే ఇస్తారు సో ఇంకా సెక్షన్ మాట్లాడినైతే ఫ్రంట్ మనకు 12 ఇంచెస్ రేర్ వచ్చేసి 10 ఇంచెస్ ఇది కూడా మనకు సేమ్ యాక్సిస్ 125 నుంచే కాపీ చేశారు సో ఏదైతే సక్సెస్ఫుల్ ఫార్ములా ఉందో మనకు సుజుకి నుంచి సేమ్ ఫార్ములా మనకు యావినిస్లో కూడా అప్లై చేశారు ఇంకా దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా మనకు బర్గ్మ్యాన్ని అలాగే యాక్సిస్ 125 రెండు ఫ్యూచర్స్ని కూడా సిమిలర్గా మనకు ఇక్కడ చూసినట్టయితే బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి ఈ డిజిటల్ మొత్తం క్లస్టర్ కూడా బర్గ్మ్యాన్ నుంచి తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది సో బర్గ్మ్యాన్ అండ్ యాక్సిస్ రెండింటిని మిక్స్ చేసి తీసిన వెహికల్ మనకు యావినిస్ 125 సో ఫ్రెండ్స్ మనం ఎలాగో బర్గ్మ్యాన్ని యాక్సిస్తో అండ్ అలాగే యాక్సిస్ బర్గ్మ్యాన్ రెండింటితో కంపేర్ చేస్తున్నాం కాబట్టి యావినిస్ని ఇంకొక మేజర్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ చూసినట్టయితే మనకు అండర్ మనకు ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే యాక్సిస్లో వచ్చేసి మనకు 5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అలాగే మనకు బర్గ్మ్యాన్లో వచ్చేసి 5.5 లీటర్స్ అనేది ఉంటుంది బట్ యావినిస్ 125 వచ్చే వరకు మనకు 5.2 లీటర్స్ సో రెండింటికి మధ్యలో చూడొచ్చు మనకు అటు 5 లీటర్స్ కాకుండా ఇటు 5.5 లీటర్స్ కాకుండా 5.2 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఇస్తున్నారు ఇంకా ప్రైస్ విషయం మాట్లాడినైతే యావినిస్ వచ్చేసి మనకు
86,700 రూపాయస్ అనే చూడొచ్చు. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఒకవేళ మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకున్నట్లయితే నేను షోరూమ్ డీటెయిల్స్ అనేవి కుకట్పల్లి వై జంక్షన్ షోరూమ్ సుజుకి షోరూమ్ని విజిట్ చేయండి. కాంటాక్ట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలి అనుకున్నట్లయితేనే మీరు ఈ కాంటాక్ట్ చేయండి. అలాగే షోరూమ్ని కూడా విజిట్ చేసి ఒకసారి వెహికల్ని చూడండి. చాలా 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 అట్రాక్టివ్గా ఉంది డిజైన్. సో ఇక ప్రైస్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక మేజర్ డిఫరెన్స్ చూసినట్టయితే మనకు 86,700 రూపీస్ మనకు ఇది నార్మల్ ఎడిషన్. సో ఒకవేళ మీకు రేసింగ్ ఎడిషన్ కూడా ఉంది ఇందులో మనకు. సో దానికి నార్మల్కి చూసుకున్నట్టయితే 300 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో 300 రూపీస్ అంటే ఒకసారి మనము ఫుల్ ట్యాంక్ చేసినట్టయితే 300 రూపీస్ అయిపోతుంది. సో ఎలాగో ఒక 300 రూపీస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు ఖచ్చితంగా రేసింగ్ ఎడిషన్ మాత్రమే వస్తుంది కదా. సో సుజుకి వాళ్ళు యూత్ కోసం ఇది ఒక అట్రాక్టివ్గా చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి బైక్ని అట్రాక్ట్ చేసే డిజైన్స్ అనేవి మనకు ఎలా ఉన్నాయో. కాలేజ్ స్టూడెంట్స్కి మెయిన్గా యూత్ పర్పస్ కోసమే ఈ బైక్ని అయితే తీశారు. ఇంకా డిజైన్స్ విషయం మాట్లాడితే డీటెయిలింగ్గా మనం ఫ్రంట్ నుంచి వద్దాం. సో ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు ఈ హెడ్లైట్స్ ఉన్నాయో కంప్లీట్గా మనకు ఎంటార్క్లు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు ఎల్ఈడీస్ ఇస్తున్నారు. ఎంటార్క్లు కూడా మనకి ఎల్ఈడీస్ ఇస్తున్నారు. కంప్లీట్గా మనకు క్వాలిటీ మాత్రం ఫిట్ అండ్ ఫినిష్ ఎక్సలెంట్గా ఉంది ఎంటార్క్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ డిజైన్స్ మాత్రం షార్ప్గా కట్ చూడొచ్చు మీరు. డ్యువల్ ట్రీట్మెంట్ కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మనకు హ్యాండిల్ బార్స్ పైన ఇండికేటర్స్ ఇస్తున్నారు. హెడ్లైట్ వచ్చేసి మనకు ఫిక్స్డ్ హెడ్లైట్ అనేది చూడొచ్చు. సో సస్పెన్షన్ చెప్పాను కదా, టెలిస్కోపిక్ యాక్సెస్ నుంచి తీసుకున్నారు. ఫ్రంట్ 12 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్ ఉన్నాయి. డిస్క్ బ్రేక్ ఉంది మనకు. ఇంకా దాంతోపాటు ఫుట్ ఏరియా చూసినట్లయితే డీసెంట్గా ఉంది. సో మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, డీసెంట్గా ఉంది. ఇక్కడ హుక్ ఇస్తున్నారు. ప్రాక్టికల్గా ఉంటుంది సుజుకి ఎప్పుడు కూడాను. సో ఇక్కడ కూడా ఫిక్స్డ్ హుక్ అనేది చూడొచ్చు. ఇక్కడ మనకు రిఫ్లెక్టర్ ఉంది. సో ఓవరాల్గా సైడ్ లుక్స్ వచ్చేసి మనకి ఇలా ఉంది. సో వెహికల్ మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ ఒకసారి మీరు లైవ్లో చూసినట్టయితే ఈ సీట్ లెంత్ ఏదైతే ఉందో హ్యూజ్ సీట్. డ్రైవర్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ కంఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇంత సీట్ ఉంది మనకు. ఆల్మోస్ట్ పిల్లని వాళ్ళకి కూడా చాలా ఉంది. సో ఇలా మనకు కంపేర్ చేసుకున్నట్టయితే సీట్ లెంత్ అనేది చాలా ఉంది వెహికల్ది కంపేర్ టు ఎంటార్క్. ఎంటార్క్లో మనకు సీట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా వెహికల్ యొక్క డైమెన్షన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకు అల్యూమినియం ఫుట్ పెగ్స్ చూడొచ్చు. రేర్ ప్యాసింజర్ వాళ్ళకి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఫ్యాన్ చూడొచ్చు. 125 సీసీ పవర్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా నేను టెస్ట్ చేయాలో చెప్తాను. సో ఈ మఫ్లర్ ఏదైతే ఉందో ఇది కొత్తగా డిజైన్ చేశారు. ఈ బర్గ్మన్ నుంచి తీసుకోలే, యాక్సెస్ నుంచి తీసుకోలే, స్పెషల్గా యావనీస్ కోసమే ఈ మఫ్లర్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ గ్లాస్ ఫినిష్ ఉంది. ఇక్కడ మ్యాట్ ఫినిష్. ప్లాస్టిక్ క్వాలిటీ ఎక్సలెంట్. రేర్ సెక్షన్ 10 ఇంచెస్ ఇస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంది అండ్ అలాగే డిసప్పాయింట్ ఏంది టైర్స్ వల్ల అనేది నేను టెస్ట్ డ్రైవ్ చేస్తూ చెప్తాను. నీట్ కవరేజ్ అనేది చూడొచ్చు. రెయినీ సీజన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 10 ఇంచెస్ అలాయ్ వీల్స్. రేర్ సెక్షన్లో కూడా మనకు ఇవి ఎల్ఈడీస్ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడీస్. బ్రేక్ కొడితే ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి. అండ్ ఇవి మాత్రం బల్బ్స్గానే చూడొచ్చు. సో ఇండికేటర్స్ బల్బ్స్గా ఇచ్చారు. ఇది ఒక్క చిన్న డిసప్పాయింటింగ్. సుజుకి నంబర్ ప్లేట్ పొజిషన్ ఎక్సలెంట్. ప్లాస్టిక్ క్వాలిటీ చాలా థిక్నెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనకు ఎయిర్ ఫిల్టర్ దాంతోపాటు ఇక్కడ సీసీ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఇంకొక బెనిఫిట్ ఏంది అవినీస్లో అంటే మనకు సెల్ఫ్ అండ్ కిక్ రెండు కూడా ఇస్తున్నారు. సో ఒకవేళ ఇన్కేస్ ఎప్పుడైనా సెల్ఫ్ పని చేయకపోయినా అలాంటి సిచ్యువేషన్లో మనకు కిక్ కూడా యూజ్ అయి ఉంటుంది. ఇంకా దాంతోపాటు డ్యూయల్ ట్రీట్మెంట్ అవినీస్ గ్రాఫిక్స్ ఇలా చూడొచ్చు. ఇంకా దాంతోపాటు అండర్ సీట్ చూసినట్టయితే మనకు సో అండర్ సీట్ వచ్చేసి మనకు 12 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఉంది. సో చూడడానికి ఇలా ఉంటుంది కానీ ఫుల్ సైజ్ హెల్మెట్ కూడా ఫిక్స్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ 12 లీటర్స్ ఏదైతే స్పేస్ ఉందో ఇందులో మనకు వెజిటేబుల్స్ కానివ్వండి అవన్నీ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు కంపేర్ టు అదర్ వెహికల్స్. ఇప్పుడు ఈ అండర్ సీట్ స్టోరేజ్ అంతా కూడా స్మాష్ అయిపోతుంది వేరే వెహికల్స్లో. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ కూడా పేపర్స్ డాక్యుమెంటేషన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే యాక్సెస్లో ఎలా అయితే మనకు ఈ ఫ్యూయల్ లైట్ బయట ఇస్తున్నారో సేమ్ మనకు కాకపోతే కీ మనకు ఇక్కడ ఇస్తున్నారు. ఈ కీ అనేది ఒకవేళ అక్కడే ఫంక్షనల్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఫ్యూయల్ లిట్ మనకి ఈజీగా ఉంటుంది. పెట్రోల్ బంక్లో మాటి మాటికి దిగాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఓవరాల్గా సీట్ మనకు డ్యువల్ టోన్ కలర్ స్టిచెస్ రెడ్ స్టిచెస్ డీటెయిలింగ్ చూడొచ్చు. ఇంకా రేసింగ్ ఎడిషన్ అయితే ఇంకా మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది మనకు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు స్టోరేజ్ స్పేస్ సో మొబైల్ పెట్టుకోవచ్చు. అండ్ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్. సో ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్. దాంతోపాటు హుక్ ఇక్కడ కూడా స్పేస్ చూడొచ్చు. సో ఇది మనకు ఓపెన్గా ఉంది. ఇది మనకు క్లోజ్ గ్లోవ్ బాక్స్ అనేది చూడొచ్చు. అండ్ కీ పొజిషన్ ఇక్కడ ఉంది. సో ఇంకా మెయిన్గా హ్యాండిల్ బార్ విషయం మాట్లాడితే ఈ హ్యాండిల్ బార్ మనకు బర్గ్మన్ నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తుంటుంది, బట్ బర్గ్మన్ డిజైన్ కంప్లీట్గా డిఫరెంట్.
బట్ దీని డిజైన్ డిఫరెంట్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హార్ అండ్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్ అండ్ ఇక్కడ మనకు సింగిల్ స్విచ్లోనే మనకు సెల్ఫ్ స్టార్ట్, అలాగే కట్ ఆఫ్ చూడొచ్చు. అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్. ఒకసారి మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎలా ఉంటుంది చూడదాము. సో ఇది మనకు బర్గ్మ్యాన్ నుంచి తీసుకున్నట్టుగా ఉంటుంది. ఫ్యూచర్స్ కూడా మనకు బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి, నావిగేషన్ కానివ్వండి, ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. టైం ఉంది, ఇక్కడ ఫ్యూయల్ చూడొచ్చు, ఇక్కడ మనకు స్పీడోమీటర్ చూడొచ్చు అండ్ ఇక్కడ టెంపరేచర్ ఉంది, ఇంజన్ది, ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ అయింది, ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి. సో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు బటన్స్, ఇండికేటర్స్, ఇండికేషన్స్, అలాగే హై బీమ్ది అండ్ ఇక్కడ మనకు ఇండికేటర్స్ ఉన్నాయి పైన. సో సింపుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సుజుకి బ్యాచింగ్, ఇక్కడ బ్యాచింగ్, చాలా దగ్గర సుజుకి బ్యాచింగ్స్ అనేవి చూడొచ్చు. ఓవరాల్గా 86,000 అంటే ఆల్మోస్ట్ 87,000 ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే, ఇందులోనే రేస్ ఎడిషన్ అని ఉంటుంది. 87,000కి రేస్ ఎడిషన్ కూడా ఉంటుంది మనకు అవైలబుల్గా సుజుకి వై జంక్షన్ కుకట్పల్లి షోరూమ్. సో క్విక్లీగా మనం వాక్ అవర్ని చేసాం కదా, ఒకసారి పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంది, ఎంటర్కి కాంపిటీషన్ వస్తుందా రారా, సో ఇవన్నీ కంపేర్ చేద్దాము. సో పర్ఫార్మెన్స్ చూద్దాము వెహికల్ది, దాని తర్వాతనే డిసైడ్ చేద్దాం ఇది పర్చేజ్ చేద్దామా, ఎంటర్క్ పర్చేజ్ చేద్దామా. సో లెట్స్ గో టు టెస్ట్ డ్రైవ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి క్విక్లీగా సుజుకి యామినిస్ యొక్క టెస్ట్ డ్రైవ్ చేసి పర్ఫార్మెన్స్ చూద్దాము, కంఫర్ట్ ఎలా ఉంది, హ్యాండ్లింగ్ ఎలా ఉంది, బ్రేకింగ్ అన్నీ కూడా మాట్లాడదాము, ప్రైస్ కూడా డిస్కస్ చేద్దాము ఒకసారి. సో టీవీఎస్ ఎంటర్కి కాంపిటీషన్ వస్తుందా రాదా అని డిస్కస్ చేద్దాము. సో చలో, సో ఇది పొజిషన్. సో ఫ్రంట్ 12 inches టైర్స్ ఉండడం వల్ల హ్యాండిల్ బార్ కొద్దిగా పైకి ఉంటుంది. సో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్. సో చాలా స్మూత్గా ఉంది. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వెహికల్ని ఇంతసేపు నడిపినాక నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎంటర్తో కంపేర్ చేద్దాం ఫస్ట్లీ. ఎంటర్క్ ఏంటి అంటే ఒకటి రెండిటికి, ఎంటర్కి హ్యావినెస్కి రెండింటికి కంపేర్ చేసినట్టయితే మనకు ఒక మేజర్ డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో మేజర్ డిఫరెన్స్ ఏమై ఉంటుంది అంటే, ఎంటర్క్లో మనకు ఎగ్జాస్ట్ మఫ్లర్ సౌండ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా వస్తుంది, హ్యావినెస్లో తక్కువగా ఉంటుంది. ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ అది. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడైతే, థ్రాటిల్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఇది 125 cc. పవర్ విషయం మాట్లాడాలి. సో ఇది వచ్చేసి మనకు 8.5 bhp ఆఫ్ పవర్ ఉంటుంది, 6750 rpm, 10 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. సో సేమ్ ఏదైతే మనం యాక్సెస్ 125లో చూసామో సేమ్ టార్క్ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. సో పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడైతే యాక్సెస్ కంటే కూడా చాలా బెటర్ అయింది, స్మూతర్ అయింది, రిఫైన్మెంట్ చూడొచ్చు. సో యాక్సెస్లో ఏంటంటే లైక్ కొద్దిగా ల్యాగ్ అనేది ఉంటుండే, బట్ చాలా స్మూతర్ ఇంజన్. బట్ ఈ విషయంకి వచ్చే వరకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో ఫుట్ పెక్స్ పైన ఒక్కటి కొద్దిగా లైట్గా వైబ్రేషన్స్ అనేవి మనము ఫీల్ కావచ్చు. సో సస్పెన్షన్ విషయం మాట్లాడైతే ఫ్రంట్ టెలిస్కోపిక్ ఇచ్చారు, రేర్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ ఎక్సలెంట్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫ్రంట్ 12 inches టైర్స్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే ఉంటాయో అస్సలు ఫీల్ కూడా అవ్వట్లేరు. సో ఈజీగా తీసేయచ్చు, సిటీ రైడ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ పైన, ఎందుకంటే ఫ్రంట్ 12 inches టైర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ టర్నింగ్ రేడియస్ చూద్దాం ఇప్పుడు, ఈజీగా టర్న్ చేయొచ్చు వితౌట్ కీపింగ్ లెగ్ డౌన్, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇష్యూ లేదు. అండ్ ఇంకా దాంతోపాటు కంఫర్ట్. సో డ్రైవింగ్ సీట్ వాళ్ళకి నేను ఇంతమంది చెప్పాను కదా, వాకరాన్లో చాలా లెంతీ సీట్ ఇచ్చారు, చాలా లెంతీ కంఫర్ట్ అనేది ఉంది ఇందులో మనకు. సైడ్ మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది మొత్తం మనకు బర్గ్మ్యాన్ తీసుకున్నారు, మంచి వ్యూ అనేది ఉంది మనకు. రైడింగ్ పొజిషన్ కూడా స్లైట్లీగా స్టిఫరీ సైడ్ అనేది ఉంది. సో స్టిఫరీ సైడ్ ఉండడం వల్ల ఇలాంటి స్పీడ్ బ్రేకర్ దగ్గర, చిన్న చిన్న వాటి దగ్గర చాలా కంఫర్టబుల్గా వస్తుంది. పొజిషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. బర్గ్మ్యాన్ ఏంటంటే హ్యాండిల్ అదంతా డిఫరెంట్, ఇది ఏంటంటే చాలా డిఫరెంట్. ఇది వచ్చేసి మనకు ఒక స్ట్రీట్ రైడ్ రేస్ డ్రాగర్ బైక్ లాగా ఉంటుంది మనకు.
అండ్ ఇంకా దాంతోపాటు ఇంకా మెయిన్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ మాట్లాడాలంటే ఈ బైక్ రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి మైలేజ్ ఎంత ఇస్తారు అని ఎగ్జాక్ట్గా తెలియదు మనకు. సో అరౌండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 35 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. అండ్ 5.2 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది ఇందులో మనకు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, డైలీ యూసేజ్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాట్లాడాలంటే ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకున్నట్టయితే మీరు కుకట్పల్లి వై జంక్షన్ షోరూమ్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి, లేదంటే మీకు కాంటాక్ట్ ఇస్తాను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కాంటాక్ట్ అయినా చేసి మీరు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందని కనుక్కోవచ్చు. కనుక్కోవడమే కాకుండా మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ అయితే ఎప్పుడు కూడా ఉంటాయి. పొజిషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకు. మెయిన్గా ఈ బైక్ గురించి చెప్పాలంటే ఎన్టార్క్ నుంచి కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఎన్టార్క్ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఎన్టార్క్లో ఏంటంటే ఒక సౌండ్ అనేది వస్తుంది మఫ్లర్ది, ఇందులో కూడా వస్తుంది. ఆ ఫ్యూచర్ కూడా ఇన్స్టాల్ చేశారు, అది కూడా చాలా బాగుంది. బట్ ఎన్టార్క్లో ఇంకొంచెం లౌడీనెస్ అనేది ఉంటుంది, బట్ ఇందులో కొద్దిగా అది మిస్ అయింది. ఇది కొద్ది క్లాసీ లుక్ బైక్లో చూడొచ్చు, లుక్స్ పరంగా కాదు పర్ఫార్మెన్స్ పరంగా. సో సిటీ రైడ్స్లో ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. సో నేను హెవీ ట్రాఫిక్ వచ్చాను, నేను ఇప్పుడు చాలా ఈజీగా పుల్ చేస్తుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, సుజుకి వెహికల్స్ అన్నీ కూడా చాలా స్మూత్ ఇంజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం ఇలాంటి రఫ్ అండ్ టఫ్ స్ట్రీట్ బైక్ కోసం డిజైన్ చేసి మన ముందు తీసుకొచ్చారు, చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉంది మనకు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది, ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు పర్చేజ్ చేసిన వాళ్ళని. మెయిన్గా యూత్ని అట్రాక్ట్ చేసే డిజైన్స్ ఉన్నాయి ఇందులో మనకు, యూత్ని అట్రాక్ట్ చేసే పర్ఫార్మెన్స్, ఆ పికప్ అంతా కూడా ఉంది మనకు. హైట్ కూడా చాలా బాగుంది. చాలామంది బైక్ చూసిన తర్వాత ఏమనుకుంటారంటే ఇది చాలా లో ప్రొఫైల్ అనుకుంటారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 160mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది మనకు. సో 160mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు సిటీ రైడ్స్కి స్ట్రీట్ రైడ్స్కి బంప్స్ దగ్గర చాలా ఈజీగా తీసేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి అంటే బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రంట్ డిస్క్ ఉంది, ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది బ్రేక్స్ నుంచి మనకు, ఇమీడియట్ రెస్పాన్స్ ఇక్కడ చూడండి మీకు. సో మీరు బ్రేక్ మనం బ్రేక్ చేసిన ప్రతిసారి మనకే భయం వేస్తుంది, ఎంత షార్ప్గా బ్రేక్స్ ఉన్నాయి ఈ బైక్ పైన అని. నేనేమి ఈ వెహికల్ పొగడట్లేదు, ఉన్న విషయం మాట్లాడుతున్నాను. ఒక మఫ్లర్ విషయం అండ్ సౌండ్ ఎగ్జాస్ట్ నోట్, దాంతోపాటు ఇంకేమీ లేదు డిఫరెన్స్, ఎక్సలెంట్ ఉంది. సో సిటీ రైడ్స్లో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. హయ్యర్ స్పీడ్స్లో సస్పెన్షన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ లోవర్ స్పీడ్స్ బంప్స్ దగ్గర లైట్గా ఉంది, ఏమంటారు దాన్ని, జెక్నెస్ ఉంటుంది కదా, అది మనకు లైట్గా ఫీల్ అవ్వచ్చు. సైడ్ వ్యూ మిర్రర్స్ ఎక్సలెంట్ వ్యూ ఉన్నాయి. సో సేమ్ సైడ్ వ్యూ మిర్రర్స్ ఏదైతే బర్గ్మన్లో ఉండేనో అవే తీసుకున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. ఈ బైక్ మెయిన్గా అట్రాక్ట్ చేసేది ప్రైజ్, మనకు 1,15,000 ఆన్ రోడ్ అయితే ఉంది మనకు, అది కూడా కుకట్పల్లి షోరూమ్. ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి. సో మెయిన్గా మనకు అట్రాక్షన్ విషయం మాట్లాడాలంటే ఈ బైక్ మనకు యూత్ని అట్రాక్ట్ చేస్తుంది, కాలేజ్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇందులో స్పెషల్ ఎడిషన్ కలర్ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి మనకు స్పెషల్ ఎడిషన్ కూడా వెళ్ళొచ్చు. జస్ట్ మీరు 300 రూపీస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి. 300 రూపీస్ అంటే ఒకసారి మీరు ఫుల్ ట్యాంక్ చేసినట్టయితే 300 రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది మీకు. రేర్ బ్రేక్ పర్ఫార్మెన్స్ కూడా, రేర్ డ్రమ్ ఇచ్చారు అయినా కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ సౌండ్ విన్నారు కదా మీరు, సుజుకి నుంచి ఇది మఫ్లర్ సౌండ్ కూడా తీసుకొచ్చారు మనకు. యాక్చువల్గా సుజుకి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయదు, మఫ్లర్ సౌండ్స్ సైలెన్సర్ సౌండ్స్ అన్నీ కూడా. బట్ ఈ వెహికల్లో ఎంతవరకు ఏమాత్రం కూడా తీసుకోకుండా మనకు ఆ సౌండ్ అనేది ఇస్తున్నారు మనకు, చాలా బాగుంది ఫ్రెండ్స్. పొజిషన్ కూడా చాలా బాగుంది, కట్స్ డిజైన్స్ అంతా కూడా చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇంతవరకు డ్రైవ్ చేశాను చూశాను వెహికల్కి. సో ఫ్యూచరిస్టిక్ బైక్ అని చెప్పొచ్చు, అన్ని ఫ్యూచర్స్ ఇస్తున్నారు మనకి ఇందులో. సో ఓవరాల్గా ఇది ఈరోజు రివ్యూ. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.